హాయ్ ఫ్రెండ్స్ జీవికే ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఏపీడిఎస్ఐ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కూడా జరుగుతుంది పేమెంట్ కూడా ఆల్రెడీ చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ పోస్ట్ టైప్ పోస్ట్ నేమ్ మరియు సబ్జెక్ట్స్ అనేవి కూడా ఇవ్వడం అయితే జరిగింది క్వాలిఫికేషన్ సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతవరకు బాగానే ఉంది సో పేమెంట్ అనేది మనం అప్లై చేసుకోవడానికి ఇంతకు మించి ఏమీ అవసరం లేదు కానీ తర్వాత మనం ఎగ్జామ్ రాయాలి అంటే మనకంటూ వేకెన్సీస్ అనేవి ఉండాలి పోస్ట్లు అనేవి ఉండాలి మన కేటగిరీస్లో ఉన్నాయా జనరల్లో ఉన్నాయా ఏంటి అనేది తెలుసుకుంటేనే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కానీ ఇక్కడ మనం డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్లో కనుక చూస్తే ఆ క్లారిటీ అయితే లేదు ఎందు గురించి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ వేకెన్సీ లిస్ట్ అనేది మనకి స్కూల్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఎస్ఈటీలు కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ పిఈటీలు కానీ మ్యాథ్స్ బయాలజీ ఇలా సబ్జెక్ట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ సబ్జెక్ట్ వైజ్ కూడా చూస్తే మనకి సింగిల్ డిజిట్స్లో పోస్టులు ఉన్నవి చాలా డిస్టిక్లలో మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సింగిల్ డిజిట్స్లో ఉన్నటువంటి పోస్టులని మనం ఆధారంగా చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ కనుక చేసుకున్నట్లయితే రేపన్న రోజుని మీరు చూడొచ్చు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో మీకు వేకెన్సీస్ దగ్గర ఈ కమింగ్ సూన్ అని చెప్పేసి ఉంది అక్కడ రాస్టర్ పాయింట్ కానీ క్యాటగిరీ వైజ్ వేకెన్సీస్ కానీ ఏమీ ఇవ్వడం అయితే జరగలేదు కాబట్టి ఇక్కడున్న ఈ సింగిల్ డిజిట్స్ ఉన్నటువంటి పోస్టులు క్యాటగిరీ వైజ్ కింద డివైడ్ అయినప్పుడు అక్కడ జీరో వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ముందుగా అది అనాబుల్ అయితే ఒక క్లారిటీ ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఆ పోస్ట్లో వేకెన్సీస్ ఉన్నాయా లేదా జీరో ఉందా లేదా అసలు మన కేటగిరీలో ఉందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ వెబ్సైట్లో ఈ వేకెన్సీస్ అనేది రాస్ రాస్టర్ పాయింట్ అనేది ఎనాబిల్ యాక్టివ్లోకి రావాల్సి ఉంది ఫ్రెండ్స్ మరి అది ఈరోజు వస్తుందా రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అనేది ప్రస్తుతానికి కమింగ్ సూన్ ఇంకా రాలేదు అనేది రిలేటివ్స్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది అది లేకుండా మన కేటగిరీస్లో ఉన్నాయా లేవా అనేది చెప్పలేం ఒక హండ్రెడ్ పోస్టులు ఉన్నాయనుకోండి తప్పనిసరిగా ఉండొచ్చు మరి ఆరు ఏడు ఎనిమిది ఒకటి రెండు మూడు పోస్టులు ఉన్నటువంటి డిస్టిక్లో చాలా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి మరి కేటగిరీ వైజ్ డివైడ్ అయితే ఏ క్యాటగిరీలో జీరో వస్తుందో ఎలా తెలుస్తుంది కాబట్టి ఒకసారి అయిపోయిన తర్వాత మరి జీరో వస్తే అప్లై చేసిన తర్వాత మరి అమౌంట్ ఇస్తారా అంటే అమౌంట్ వెనక్కి వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే రీఫండబుల్ ఆప్షన్ అనేది ఉంది ఒకసారి ఆలోచించండి అప్లై చేయడం అయితే తప్పు కాదు కానీ ఒకటి రెండు రోజులు వెయిట్ చేస్తే క్లారిటీ అయితే వస్తుంది అనేది నా ఆలోచన మాత్రమే ఓకే